మోసం చేసే అమ్మాయిల మీద నీ ఒపీనియన్ ఏంటి? మోసం చేసే అమ్మాయిల మీద ఒపీనియన్ చెప్పాలి అంటే, పర్లేదు మంచి ఫైర్ మీద ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, అబ్బాయిలు ప్లీజ్ మోసం చేయకండి. ఎందుకంటే వాళ్ళు వినరు, మీరు మోసం చేయడం వల్ల అబ్బాయిల్ని వాళ్ళు అసలు నిజమైన ప్రేమ పోయి ఎగ్జాంపుల్ ఒక అబ్బాయిని మీరు ఇష్టపడాలంటే అబ్బాయిలు ఏముండాలి? అబ్బాయిలు ఏముండాలి? మంచిగా అంటే అందరిలాగా తాగిపోతున్నా, తాగినా ఏం చేసినా పర్లేదు, నేను మంచిగా చూసుకుంటాను, ఎలా ఉన్నా సరే పర్లేదు. అందరిలాగా నాకు ఆ క్వాలిటీస్ ఉండాలి, ఈ క్వాలిటీస్ ఉండాలి, లేదంటే జాబ్ చేయాలి, ఇలాంటిది ఏం అవసరం లేదు. నన్ను బాగా చూసుకుంటే చాలు. చాలా మంది రెడీగా ఉన్నారండి. ఏంటి అంటే నన్ను పోషించే శక్తి ఉంటే చాలు, ఇంకేమొద్దు. అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఏం లేదు, ఎలా ఉన్నా పర్లేదు, నేను మార్చుకుంటాను. అది అవదమ్మా. ఇప్పుడు అబ్బాయిలు అందంగా ఉంటారా అమ్మాయిలు అందంగా ఉంటారా? అబ్బాయిలు నాకు నచ్చుతారు. అబ్బాయిలు అందంగా ఉంటారు ఇద్దరు. ఓకే ఓకే, మీ స్మైల్ బాగుంటుందని ఎవరైనా అన్నారా? నేను కామెంట్స్ కూడా అవేనా రీల్స్ లో. ఓ, మీరు రీల్స్ కూడా చేస్తారా? ఇన్స్టాగ్రామ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ నుంచి ఒపీనియన్ ఏంటంటే, చాలా మంది ఇప్పుడు రీల్స్ చేస్తున్నారంటే సక్సెస్ అవ్వాలి, యాక్టింగ్ మెయిన్ యాక్టింగ్ అన్నమాట. అంటే రీల్స్ చేస్తే పేరు ఉంటుంది అనేసి చాలా మంది చేస్తారు సరే. కానీ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రాగానే చాలా మంది ఎలా తయారవుతున్నారంటే చెప్పలేము. ఇంకా చాలా వీడియోస్ రావడం, మంచిగా చేసిన వాళ్ళకి కూడా బ్యాడ్ కామెంట్స్ రావడం, అసలు ఏం బాగాలేదు. మండుతున్నట్టుంది. మంచిగా చేసే వాళ్ళకి ఏమొచ్చు బ్యాడ్ కామెంట్స్, చెడ్డగా చేసే వాళ్ళకి లైక్స్ షేర్స్ చాలా వస్తున్నాయి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇది ఇన్స్టాగ్రామ్ అనుకుంటున్నారా? కాదులే, అంటే అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే ముందు మంచిగా చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తే మంచిది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? మంచిగా చేసే అమ్మాయికి కూడా చెడ్డ కామెంట్స్ పెడుతున్నారు, అసలు అది కరెక్ట్ కాదు అంటున్నాను. ఇన్స్టాగ్రామ్ అసలు ఇప్పుడు పీకేస్తారేమో నాకు తెలిసి అలా చేస్తున్నారు వీడియోస్. పీకేయడానికి తడక కాదులేండి, అంత ఈజీగా తీరు. ఓకే, ఇన్స్టాగ్రామ్ బాగా వాడతారు అన్నమాట? ఇన్స్టాగ్రామ్ వాడతారు అంటే చాలా మంది యాక్టింగ్ ఇష్టం కాబట్టి వాళ్ళ రీల్స్ కోసం వాళ్ళు ఉపయోగించుకుంటారు, మిగతా వాళ్ళ కోసం అయితే. ఓకే, అబ్బాయిలది ట్రూ లవా అమ్మాయిలది ట్రూ లవా? అబ్బాయిలండి. అబ్బాయిలదా? అబ్బాయిలు. ఆలోచించుకోండి ఒక సెకండ్ లో చెప్పు. నేను అబ్బాయిలదే, నేను ఇదైతే ట్రూగా చెప్తున్నాను. కానీ ఇద్దరిది ఉంది, అసలు లవ్ అనేది ఇష్టపడే చేసుకుంటారు. ఇద్దరు ఇష్టపడే చేసుకున్నప్పుడు ఎందుకు విడిపోతారు అనేది అయితే నాకు తెలియదు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. కానీ అబ్బాయిలది ట్రూ లవ్ అంటేనే అబ్బాయిలది. వాళ్ళు అమ్మాయిలు ఎలా అంటే, అమ్మాయిలు ఫ్రెండ్స్ కన్నా షేర్ చేసుకోగలరు, ఎవరికైనా చెప్పగలరు. కానీ అబ్బాయిలు చనిపోవడము ఏదేదో చేస్తారు, తాగేయడం, పిచ్చి వాళ్ళు అయిపోవడం, అమ్మాయిల కోసం ఎంత చేస్తున్నారు. నాకైతే అబ్బాయిలు ట్రూ లవ్. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఒక 3000 ఉంటారు. 100కే సరిపోతారా? వద్దులేండి, వీడియోతో వచ్చేస్తారు. ఓకే ఓకే, ఏమైంది? ఏం అడగాలి? నో పర్సనల్ సార్. అబ్బాయిలు ఏం తప్పుగా అనుకోవద్దు, వాళ్ళు కూడా ట్రూగా ఉంటారు. నాకు తెలిసి నేను చూసింది అయితే ట్రూగా ఉంటారు. ఆల్రెడీ నేను కూడా ఫెయిల్యూరే, నాకు తెలుసు లవ్ అంటే ఏటో. కానీ నాకు అనిపించింది, నేను చెప్పాను, అబ్బాయిలు ట్రూ అదే చెప్పగలను. ఎవరి దగ్గర దొరికినా దొరకపోయినా మీ దగ్గర ట్రూ లవ్ దొరుకుతుంది అనిపిస్తుంది? అది మాత్రం కన్ఫర్మ్. కానీ ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎలా ఉన్నారంటే, ట్రూగా లవ్ చేసిన వాళ్ళు ఫేక్గా చేస్తున్నారు, ఫేక్గా లవ్ చేసిన వాళ్ళు ట్రూగా చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి మనుషులను అర్థం చేసుకోండి. అమ్మాయి ఎలా ఉంటే ఏంటి, ఫస్ట్ ఎలా ఇష్టపడ్డారు మీరు అమ్మాయిలని అబ్బాయిలకి అని చెప్తున్నాను. ఎలా ఫస్ట్లే అసలు ఎలా ఇష్టపడ్డారు, తను ఎలా ఉన్నా ఇష్టపడ్డారు మీరు అంటప్పుడు ఎందుకు వదిలేస్తున్నారు? అమ్మాయి ఆడుతూ ఉంటుంది, వీడుతూ ఉంటుంది, లేదంటే వాడు ఎందుకు అలాగా అసలు ఫస్ట్లో అలాంటప్పుడు అసలు అందానికే లవ్ చేస్తారు? అసలు అయ్యా, అసలు నాకు ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ లవ్ చేసినప్పుడు ఏం లేనప్పుడే లవ్ చేస్తారు. మరి మధ్యలో అమ్మాయికి అలాంటి అలవాటు ఉంది, అమ్మాయి ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంది, అమ్మాయి స్నాప్ చాట్ వాడుతుంది, అబ్బాయిలు ఏం లేనప్పుడు లవ్ చేస్తారు. కానీ అమ్మాయిలు మాత్రం ఏదో ఒకటి ఉంటే లవ్ చేస్తారు.
ఏదో ఒకటి ఉంటే లవ్ చేస్తారు కరెక్ట్ కాదు, ఉంటారు ఎక్కడో అమ్మాయిలు ట్రూగా అయితే ఖచ్చితంగా ఉంటారు. నాకు తెలుసు ట్రూగా అయితే ఉంటారు అమ్మాయిలు, మాక్సిమం మీకు తెలిసే ఉంటుంది అబ్బాయిలకి అమ్మాయిలు ట్రూగా ఉంటారు అనేసి నేను చెప్పాను. అవును కానీ అమ్మాయిలు కూడా కొంతమంది ఉంటారు అంటున్నాను కదా నేను, కొంతమంది ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ట్రూగా లవ్ చేసేసుకొని లవ్ మ్యారేజ్లు ఎవరు చేసుకుంటారు చెప్పండి, ట్రూగా ఉంటేనే కదా లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు, లేదంటే లవ్ మ్యారేజ్ ఎలా జరుగుతుంది? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఖచ్చితంగా ట్రూగా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఫెయిల్యూర్స్ అయ్యి ఉంటారు, కొంచెం అర్థం చేసుకోండి అమ్మాయిలు కూడా, వాళ్ళు కూడా ట్రూగా ఉంటారు. ఫస్ట్లో ఎలా ఇష్టపడ్డారు అసలు అమ్మాయిలు, ఏదైనా ఓకే ఫస్ట్లో మంచి మంచి మాటలు చెప్పి పడేస్తారు అమ్మాయిలు. ఓహో ఇప్పుడు అలా కూడా వస్తున్నాను అన్నమాట. ఓకే మోసం చేసే అమ్మాయిల మీద నీ ఒపీనియన్ ఏంటి? మోసం చేసే అమ్మాయిల మీద ఒపీనియన్ ఏ చెప్పాలి అంటే, పర్లే పర్లే మంచి ఫైర్ మీద ఉన్నారు. నిజంగా చెప్తున్నాను అబ్బాయిలు ప్లీజ్ మోసం చేయకండి, ఎందుకంటే వాళ్ళు వినరండి, వాళ్ళు వినరు. మీరు మోసం చేయడం వల్ల అబ్బాయిల్ని వాళ్ళు అసలు నిజమైన ప్రేమ పోయి వాళ్ళకి అసలు మళ్ళీ అనిపిస్తుంది అమ్మాయిలు మోసం చేయాలని. ప్లీజ్ దయచేసి అమ్మాయిలు మోసం చేయదు, అమ్మాయిలు అందరం చెప్పట్లేదు ట్రూగా ఉంటారు, దయచేసి అర్థం చేసుకోండి. అందరి కోసం చెప్పట్లేదు, నిజంగా ప్రేమించే అబ్బాయిలు కూడా ఉంటారు. వాళ్ళని మీరు మోసం చేయడం వల్ల తిరిగి మళ్ళీ వాళ్ళకి ప్రేమ అనేది పుట్టట్లేదు. నిజంగా లవ్ చేయడం అయినా మానేస్తున్నారు, లేదంటే లవ్ వద్దనుకుంటారు, ఈ అమ్మాయిలు మోసం చేయాలని టార్గెట్ పెట్టుకుంటారు. పాప చాలా ఇంటెలిజెంట్. ఇదొకటి ఓకే. లవ్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉండొచ్చు కదా? ఎవరు? నేనైతే ఉంటాను, కన్నా పగకి వచ్చేస్తారు ఇంట్లోకి పొడి చేయడానికి. ఎవరు ఎవరు వస్తారు? అవునులే, ఇప్పుడు ఎవరికి మంచి చెప్పినా చెడ్డగానే ఉంటుంది. అసలు ఇది మంచిరా ఇది బాగా చేయరాని ఫ్రెండ్స్ చెప్తేనే వినలేనప్పుడు మనం చెప్తే వింటారా? అసలు అసలు ఇంట్లో వాళ్ళు చెప్పలే చెప్తేనే నమ్మట్లేదు, బయట వాళ్ళు ఎవరో చెప్తే అసలు నమ్మే నంబర్. అసలు నిజంగా చెప్తున్నాను, అసలు ట్రూగా ఉంటారు అబ్బాయిలు. నేనైతే అబ్బాయిల కోసం ఎందుకు చెప్తున్నా అంటే నేను చూసాను అమ్మాయిలు కూడా ఉంటారు అనుకోండి, కాకపోతే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ లో అమ్మాయిలు చాలా మారిపోయారు. కాదు ఇంతలో ఎందుకు ఆవేదన చెందుతున్నావు? ఎటువంటి లబ్బు కాబట్టి నాకు ఎమోషనల్ వచ్చేస్తుంది. పడ్డారా ఆల్రెడీ? చాలా గట్టి పడిపోయింది. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, సో దట్ నేను చేసే ప్రతి వీడియో కూడా మీకే నోటిఫై అవుతుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. అండ్ మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్ బాయ్, జై హింద్.